స్వామి శరణమయ్యప్ప అకాల మృత్యు హరణం అకాల మృత్యు మాలధారణ వేసుకున్న వంటి కన్యాస్వాములు నుంచి గురుస్వాముల వరకు ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు ఎవరిని కూడా వదిలిపెట్టదు ఎప్పుడే స్వామి ఒక వ్రత నియమాల్లో కొన్ని సందర్భాల్లో మీరు వెళ్తుంటారు బయటికి అనుకోకుండా మృతదేహాన్ని మనం చూస్తాం చూసిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారు టైబ్ అయిపోతుంది ఇంటికి మన సన్నిధానానికి వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసి వెళ్ళి వేయడానికి ఉండదు అపరాధ సూత్రం అంటే ఒక సూత్రం ఉంటుంది ఏం సూత్రం అప్పుడే భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాభాగో తృభ్యం నమో నమ ఇది ఒక పదకొండు సార్లు చెప్పి దగ్గర ఉన్నవంటి ఆలయాలు ఏమైనా కనబడినప్పటికీ మీ పాదాలు మీ యొక్క చేతులు నేత్రాలు ప్రోక్షం చేసుకొని మీ ఆఫీస్ కార్యక్రమానికి వెళ్ళండి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మీరు స్నానం చేసుకోండి మృతదేహము చూశాను అని ఒక అపోహతో ఆ రోజంతా కూడా ఉండకుండా స్వామి ఒక ఇదే నామంతో నిరంతరంగా ధ్యానం చేస్తుంటే మాత్రాన స్వామి అనుగ్రహ కటాక్షం ఎప్పుడు కూడా కనిపిస్తుంది ఎందుకంటే కాలాన్ని ప్రకృతిని ఎవరు ఆపలేరు ప్రకృతికి మించిన వంటి శక్తి ఏ శక్తి ఆపలేదు ఇది తప్పదు కాబట్టి ఈ వ్రతాల్లో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి అది కొంతమంది డిస్టర్బ్ అయిపోతాయి అయ్యోనే ఈరోజు చూశానే నేను అది చూసి నాకేమైనా అయిపోతుంది మాల తీసేయాలా వస్త్రం ఇది చేయాలా అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా రకరకరకాలమైన ఆలోచనలన్నీ మీ మైండ్ డైవర్ట్ చేసుకోవద్దు నేను చెప్పినవంటే అపరాధ క్షేత్రం భూతనాధ సూత్రం చెప్పి చక్కగా వెళ్ళిపోయి చేసుకోండి చాలా అద్భుతమైన కొంతమంది అంటుంటారు గురుగారండి మరి నూట ఎనిమిది సార్లు శరణాది శరణగోశాలు చెప్పాలి మరి నూట ఎనిమిది సార్లు అష్టోత్తరం చేయాలి ఎక్కడ చేస్తారు అష్టోత్తరం శరణకోశాలు ఎవరు చెప్పారు అయ్యప్ప శాస్త్రాలు ఎక్కడ చెప్పలేదే ఇటువంటివి అపరాధ సూత్రం చేసుకోవచ్చు భూతనాథ సూత్రం చేసుకోవచ్చు కానీ ఈ ఈ శాస్త్రనామాలు చేసుకోవాలని ఎవరు కూడా చెప్పలేదు ఎక్కడ కూడా లేదు కూడా ఉంటే తీసుకెళ్ళాలని నేను బహిరంగ కూర్చొని మాట్లాడతాను పక్క దానికి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఏంటంటే ఇటువంటి సందర్భంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఏమండి ఇంట్లో అమ్మ నాన్న అన్న పోతే మాల తీసేసేయండి కొంతమందికి సమస్య ఏంటంటే నలభై ఒక్క ఇరవై ఒక రోజు అయిపోయినాక మాల వేసుకొని అంటారు వెళ్ళకూడదు మాల విసర్జన అయిన తర్వాత వచ్చే సంవత్సరం వీళ్ళ సంవత్సరికం అయిపోయిన తర్వాతే మాల వేసుకోవాలి పోతే దూర బంధువు అంటే వీళ్ళ గోత్రం ఉండదు వీళ్ళ నక్షత్రం ఉండదు ఎక్కడో బాంబాయిలో ఎవరో చనిపోతారు వాళ్ళకి అక్కడ నుండి ఫోన్ వస్తుంది ఇలా చనిపోయారండి అంటే మేము మాల తీయొచ్చా నువ్వు వెళ్తావు అక్కడికి ఏమైనా వెళ్ళవు కదా సో మాల తీసే అవసరం లేదు నీకు చుట్టము దూరం చుట్టం అది మీ గోత్ర వంశములు కాదు కదా మాల తీసే అవసరం ఉండదు ఈ ఒక ప్రభావికమైన వంటి కొన్ని సంధ్యాలు చాలా వరకు కూడా ప్రేక్షకులకు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదున్నా చాలా క్రమశిక్షణతో పాటించండి మీకు దగ్గరగా మీ అమ్మ మీ నాన్న మీ ఒక అన్న మీ వదిన మీ తమ్ముడు భార్య తమ్ముడు అంటే ఎవరికి ఎటువంటి అనా అనాథం జరగకూడదు నేను భగవంతుని ప్రార్థిస్తాను అందరూ దీర్ఘాయుషుగా ఉండాలని కూడా నేను కోరుతాను కా అయినప్పటికీ వ్రతాలు ఇటువంటి భంగమ మీ సొంత బంధమంత మాత్రం మాల విసర్జన చేయడానికి అవసరం పడుతుంది తప్ప దూర బంధువులకు మాత్రం మేము ఆల తీసే అవసరం లేదు అవసరం రాదు కూడా స్వామి శరణ